మనం సజాతి మరియు విజాతి భిన్నాలకు సంబంధించిన ఉదాహరణలను చూడబోతున్నాం నిషా ఒక దుకాణం నుండి వివిధ రంగుల సీసాలను కొనుగోలు చేసింది ఆమె మూడు సీసాలు ఎరుపు రంగు రెండు సీసాలు ఆకుపచ్చ రంగులో మరియు ఐదు సీసాలు పసుపు రంగులో కొనుగోలు చేసింది ఎరుపు మరియు పసుపు సీసాలలో కొంత భాగాన్ని సూచించే భిన్నం సజాతి భిన్నమా కాదా అని గుర్తించండి నిష మూడు సీసాలు ఎరుపు రంగువి రెండు సీసాలు ఆకుపచ్చ రంగువి మరియు ఐదు సీసాలు పసుపు రంగువి కొనుగోలు చేసింది ఈ విధంగా ఆమె మొత్తం పది సీసాలు కొన్నాది ఇక్కడ ఎరుపు సీసాలు పదిలో మూడు కాబట్టి వాటి భిన్నం మూడు బై పది అవుతుంది అదేవిధంగా పసుపు సీసాలు పదిలో ఐదు కాబట్టి వాటి భిన్నం ఐదు బై పది మూడు బై పది మరియు ఐదు బై పది రెండు భిన్నాలలో హారం సమానమని మీరు చూడవచ్చు అంటే సమానంగా భిన్నాలను సజాతి సజాతి అంటారు కాబట్టి మరియు భిన్నాలు రెండవ ఉదాహరణ ఎనిమిది బై తొమ్మిది మరియు ఐదు బై పన్నెండు సజాతి భిన్నాలా కాకపోతే వాటి సజాతి భిన్నాలను కనుగొనండి ఏదైనా రెండు భిన్నాలను సమాన హారం కలిగి ఉంటేనే సజాతి భిన్నాలుగా పిలుస్తాము ఇక్కడ ఎనిమిది బై తొమ్మిది మరియు ఐదు బై లేదు కాబట్టి సజాతి భిన్నాలు వంటివి కావు హారం సమానంగా లేని ఇటువంటి భిన్నాలను భిన్నాలు అని పిలుస్తారు విజాతి భిన్నాలను భి సజాతి భిన్నాలుగా మార్చడానికి మొదట మనం హారం యొక్క కసాగు ఎల్సిఎంను లెక్కిస్తాము తొమ్మిది మరియు పన్నెండు యొక్క కసాగు ఎల్సిఎంను ఇలా పొందవచ్చు ఈ విధంగా తొమ్మిది మరియు పన్నెండు యొక్క కసాగు రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే ముప్పై ఆరు కసాగును స్వీకరించిన తర్వాత రెండు భిన్నాలకు సమానమైన భిన్నాలను మనం కనుగొంటాము దీనిలో హారం కసాగుకు సమానంగా ఉంటుంది దీనికోసం మనం ఎనిమిది బై తొమ్మిది యొక్క లవము మరియు హారం నాలుగు ద్వారా మరియు ఐదు బై పన్నెండు యొక్క లవము మూడు ద్వారా గుణిస్తాము మనకు ఎనిమిది బై తొమ్మిది యొక్క సమాన భిన్నాలను ముప్పై రెండు బై ముప్పై ఆరుగా మరియు ఐదు బై పన్నెండు యొక్క సమాన భిన్నాన్ని పదిహేను బై ముప్పై ఆరుగా పొందుతాము ఈ రెండు భిన్నాల యొక్క హారం సమానంగా ఉన్నందున మనం ఎనిమిది బై తొమ్మిది మరియు ఐదు బై పన్నెండులను వాటి సమాన భిన్నాలలో వరుసగా ముప్పై రెండు బై ముప్పై ఆరు మరియు పదిహేను బై ముప్పై ఆరులలో మార్చాము మరి ఒక ఉదాహరణ సానికా తన ఇంటి పని చేస్తోంది ఆమె ఇచ్చిన ఇరవై ఒకటి బై నలభై ఐదు ఆరు బై నలభై బై పదమూడు నలభై మూడు బై నలభై పదకొండు సంఖ్యల నుండి సజాతి భిన్నాల సమూహాన్ని తయారు చేయాలి కాబట్టి ఆమె క్రింది సంఖ్యల సమూహాన్ని చేసింది ఆమె సజాతి భిన్నాలు యొక్క సరియైన సమూహాలను తయారు చేసిందా లేకపోతే ఆమె చేసిన తప్పు ఏమిటో తెలుసుకోండి మనం రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలను సమానహారం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సజాతి భిన్నాలు అని పిలుస్తాము మొదటి సమూహంలో అన్ని భిన్నాల యొక్క హారం సమానంగా ఉంటుందని మనం గమనించవచ్చు కాబట్టి మొదటి సమూహంలోని సంఖ్యలు సజాతి భిన్నాలుగా ఉంటాయి రెండవ సమూహం పదకొండు బై పదమూడు మరియు పదమూడు బై పదకొండులలో హారాలు సమానమైనవి కావు కాబట్టి ఇవి సజాతి భిన్నాలు కావు రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క హారం సమానంగా లేకపోతే వాటిని విజాతి భిన్నాలు అని పిలుస్తారు ఇక్కడ పదకొండు బై పదమూడు మరియు పదమూడు బై పదకొండు సజాతి భిన్నాలు అని స్థానిక తప్పుగా అర్థం చేసుకుంది ఈ రోజు మనం సజాతి మరియు విజాతి భిన్నాలకు సంబంధించిన ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన అపోహలను చూస్తాము